చుక్క చుక్కకి అంగుళం అంగుళం చొప్పున శ్మశానానికి దగ్గర చేసి నాలో ఉన్న మనిషిని చంపేస్తున్న ఈ పిశాచాన్ని నాశనం చేస్తున్నానే సోదా. కన్న కూతురు మానం పోయే పరిస్థితిలో నాన్న నాన్న అంటూ గుండెలు అవిసేలా అరిచిన ఆ అరుపులు నా చెవికి చేరకుండా చేసిన ఈ మహమ్మారిని నామరూపా లేకుండా చేస్తున్నానే సోదా. గోపాలరావు
ద్వారకా హోటల్లో నేను కృష్ణారెడ్డి హుస్సేను కలిసి వచ్చాం. ముగ్గురు వచ్చారా? నేను వెంటనే బయట హోటల్కి వచ్చేస్తాను. రూమ్ నెంబర్ 222. రాంపండు, నేను ఆర్డర్ దగ్గరికి వెళ్తున్నాను, కృష్ణారెడ్డి చెప్పు. అలాగే బాబు గారు. చిన్నబాబు గారు, రండి బయటకు వెళ్దాం. ఎక్కడికి? ద్వారకా హోటల్. ఎందుకు? ఏదైనా పార్టీ ఇస్తున్నావా? అవును బాబు, మీ పార్టీ ఏదో ఎక్స్ పార్టీ ఏదో తెలుసుకునే అవకాశం అవుతున్నాను. రండి పెడదాం. ఓకే పద. మీ బాకీ అడాపశతో సహాయం నా మాట నమ్మండి ప్లీజ్. ఎలా తీరుస్తావయ్యా? నీకు సెంటు భూమి లేదు, పది పైసలు ఆస్తి లేదు, మా బాకీ ఎలా తీరుస్తావు? పైగా సిగ్గులేని ఇల్లరికప్పుడు అల్లుడివి, నీకు ఎక్కడి నుంచి వస్తుందా డబ్బు? అది ఆ సిగ్గులేని ఇల్లరిక నుంచే లెక్కరైన తాచి మన చేతికి వస్తుంది. ఎలా వస్తుందయ్యా? ఇల్లరిక ఉండటం వల్లే మా బావమర్ది గారికి బాగా దగ్గరైపోయి వాడిని నా గుప్పెట్లో ఇరికించుకున్నాను. వాడిని తాగించి తాచి నానా భ్రష్టుని చేశారు. మహాగురి గుదిరింది వాడికి నా మీద. ఆ తాగిపోతే పెద్ద అయినా పూజలు ముసలైనా ఎంతో గారు భర్తలు. వాడు కాస్త తప్ప కట్టగానే ఆస్తి మొత్తం మా బావమర్ది గారి చేతికి వస్తుంది. ఏదో కొత్త వ్యాపారం అని చెప్పి వాడి చేత స్టాంపు కాగితాల మీద సంతకాలు తీసుకుని ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరు నాయించుకుంటాను. ఇక అప్పుడు చూడండి మన వెలుగు. కృష్ణ కూర్చో. కూర్చోను బావా, ఇంకా నీ మాటలు వింటూ కూర్చోవడానికి నేను కూలి కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నన్ను వెర్రి విధానం చేసి వ్యసనపరణం చేసి నా ఆస్తి కాల్చాలని కుట్ర పడతావు. అంటే అంతా విన్నావన్నమాట? నువ్వు అన్నది నేను విన్నాను. నేను విన్నది నలుగురికి చెప్తాను. నీ అసలు రంగు బయటపడతాను.